హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. షాలోమ్ అండి. అందరికీ క్రైస్తవ బిడ్డలందరికీ షాలోమ్ చెప్తున్నానండి. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉదయకాలంలో దేవుని చూసే అవకాశం, ఉదయం చూసే అవకాశం మనకు వచ్చింది. ఈ డే అంతా మరి ప్రతి మానవాళి క్షేమంగా ఉండాలని కోరుకుందాము. ఈరోజు నాకు లేట్ అయిందండి, కొంచెం టెన్షన్ ఉండే మా బాబు గురించి, అందుకని ఈరోజు వాగ్దానం చెప్పడానికి లేట్ అయింది. నేను డ్యూటీ రావడానికి కూడా లేట్ అయిందండి. దేవుని వాగ్దానం చదువుకుందాం ఫ్రెండ్స్. ఏదేమైనా దేవుడు మనకు ఈ దినం అనుగ్రహించాడు కాబట్టి మరి దేవునికి కృతజ్ఞతగా ఉండాలి కదండి. వాగ్దానం చెప్తున్నా ఫ్రెండ్స్, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. దేవుడు మనతో మాట్లాడాడు, అందరితో మాట్లాడతాడు దేవుడు వాగ్దాన రూపంలో. దానికి మనం విశ్వాసం ఉంచి దేవునితో ఉండాలి. అప్పుడు మనకు ఈ ఎంతటి సమస్య అయినా అది చిన్న సమస్యగా మారిపోతుంది. దేవుడు అంత గొప్ప దేవుడు మనకు కాబట్టి దేవునికి సమయము కొంచెం ఇద్దాము. కొద్ది సమయంనైనా దేవునికి ఇద్దాము, మనసులో స్తుతించుకుందాము. ఈ క్షణము, ఈ గడియ మనకు ఉంది అంటే అది దేవుని కృపనే కదా ఫ్రెండ్స్. ఎంతోమంది చనిపోతున్నారు, అందులో మనమైతే చనిపోయే లెక్కలు లేము, బ్రతుకున్న లెక్కలో ఉన్నాం కదా ఫ్రెండ్స్. కాబట్టి దేవునికి కృతజ్ఞత చెప్పుకుందాము. ఇది నమ్ము మరి జన్మించిన పిల్లలందరికీ ఆయుష్ ఉండాలని కోరుకుందాము మనస్ఫూర్తిగా ఫ్రెండ్స్. కొత్త పనులు, కొత్త బిజినెస్లు, నూతనమైన ఏవైనా పనులు స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ నా తరఫున ఆల్ ద బెస్ట్ చెప్తున్నా ఫ్రెండ్స్. మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. డే అంతా అందరికీ క్షేమంగా ఉండాలని, క్షేమకరంగా ఉండాలని, ఇబ్బందులు ఇరుకులు కలిగిన వాటిని జయించే శక్తి అందరికీ ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. సరే అండి, హ్యాపీ డే అందరికీ. బాయ్ అండి.